హాయ్ అండి, ఈరోజు వచ్చి కాజు చికెన్ పకోడీ అయితే చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సింది చికెన్ అండి, శుభ్రం చేసుకున్న చికెన్. అది వచ్చేసి పచ్చిమిరపకాయలు అండి, నిమ్మకాయి, కస్తూరి మేతి, జీడిపప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం అండి. ఇవన్నీ నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. వచ్చేసి చూసారు కదండి, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, ఇలాచి, కస్తూరి మేతి కూడా వేసేస్తున్నానండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొచ్చండి. తర్వాత కారం, సాల్ట్ వేసి తర్వాత ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ మొత్తం ఆ పీసెస్కి మొత్తం పట్టేయాలండి. పట్టేసిన తర్వాత 2 గంటలు మీరు ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చండి. నిమ్మకాయ కూడా వేసాను, మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వినిగర్ అయినా వాడచ్చండి. దీనికి వచ్చేసి ఇది 2 గంటలు అయిన తర్వాత బయటకు తీసిన తర్వాత కార్న్ ఫ్లవర్ కూడా వేసి అప్పుడు లాస్ట్న నేను వచ్చేసి కాజు వేస్తానండి. చూసారు కదా, ఇప్పుడు కార్న్ ఫ్లవర్ లైట్గా వేస్తున్నానండి నేను, ఎందుకంటే ఆ ముక్కలకు పట్టిన మసాలా సెపరేట్ అవ్వకుండా ఆ ముక్కకు అలా పట్టుకుని ఉంటుందండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నానండి నేను. వచ్చేసి నేను పేస్ట్లో కూడా వేసానండి ఆ జీడిపప్పు వచ్చి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని ఈ మొత్తం ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవటమేనండి. వచ్చేసి చూసారు కదా, అలా ఒకటి ఫ్రై చేసుకోవటమేనండి. దీని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు రెగ్యులర్గా చేసుకునే చికెన్ పకోడీ కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ కొట్టండి. ఈ పకోడీ వచ్చేసి న్యాచురల్ కలర్ అండి, నేను ఎక్కడా ఫుడ్ కలర్ అయితే వాడలేదు. మీరు చూసారు కదండి, నేను వేసిన మొత్తం అన్నీ చూపించాను కదా, అది రెగ్యులర్ కలర్ అండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. రెడీ అయిపోయినాయండి మన కాజు చికెన్ పకోడీ. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి మనం 2 గంటలు పక్కన పెట్టుకోవడం వలన లోపల కూడా రోస్ట్గానైతే ఫ్రై అవుతాయండి.